నమస్తే అన్న గారు. నమస్తే అన్న గారు. మీ పేరు? నా పేరు చెన్నూరు అశోక్ కుమార్. ఏం చేస్తారన్న? చేనేత ముగ్గాలు, చేనేత పని చేస్తాను, చేనేత అమ్మకాలు కూడా చేస్తాను. ఇవన్నీ చేనేత మీద వాళ్ళే? ఇవి నేను తయారు చేసినాయి. మా ఇంట్లో ముగ్గాలు, మా సొసైటీ కూడా ఉంది. మా ఇంట్లో ముగ్గాలు ఉన్నాయి, 6 ముగ్గాలు ఉన్నాయి. నేను, ఇంకా మా భార్య, ఇంకా వేరే వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీవర్స్, చేనేత కార్మికులు అంటారు, వాళ్ళు 5 మంది ఉన్నారు. నేను అంతకుముందు మాత్రం బయట ఎగ్జిబిషన్లో పోయేది, ఢిల్లీ, బొంబాయి, అట్లా బెంగళూరు ఒక 20 సంవత్సరాలు తిరిగినాను. ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్నాను, వెస్ట్ అంబల్గూడి కాడ అమ్ముతున్నాను. మంచిదన్న. తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరైతారని మీరు అనుకుంటున్నారు? నాకైతే నా మనసులో ఏముందంటే నెక్స్ట్ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరికి ఏం చేశారు తెలియదు కానీ మాకు మాత్రం బాగానే చేశారు, మా చేనేత కార్మికులకు. మొన్న డీసెంట్గా నెలకు 2,000 రూపాయలు వచ్చే స్కీమ్ కూడా తయారు చేసిండు. ఒక నెల తీసుకున్నాను, ఇప్పుడు నెక్స్ట్ మంత్ రేపు ఎల్లుండి మళ్ళీ కూడా ఇస్తారు, తీసుకుంటాను. మళ్ళీ చేనేత బంధు కూడా ఇచ్చారు 5 లక్షల రూపాయలు. అంతకుముందు 60 సంవత్సరాలు వరకే ఉన్నది అని పొడిగించారు, చెప్పారు. కానీ తర్వాత 65 ఏళ్ళకు పొడిగించారు, 60 ఏళ్ళే 65. మళ్ళా మొన్న మా ఏడీ, మాకు ఆఫీస్ ఉంది వరంగల్లో, ఏడీ ఆఫీసు, చేనేత ఆఫీస్ ఉంది. మా ఏడీఆర్ కూడా మొన్న ఒక ప్రోగ్రాం పెట్టారు, ఆ ప్రోగ్రాంలో కూడా 70 సంవత్సరాలకు పొడిగిస్తారు, మీకు మాకు హామీ ఇచ్చిండు మన ఇవాళ కేటీఆర్. కేటీఆర్ హామీ ఇచ్చారు, మీరేం భయపడకుండ్రి. తెలంగాణ టైగర్, తెలంగాణ బాద్షా కేసీఆర్ అంటున్నారు, మరి మీరేమంటారు? నేను కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు, కేసీఆరే బాషా, కేసీఆరే టైగర్ అని అంటున్నాను నేను కూడా. నాకు కూడా అదే నమ్మకం ఉంది. అయితే మిగతా పార్టీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము కూడా గట్టి పోటీ ఇస్తాము, మమ్మల్ని కూడా ఆదరించండి అని అంటున్నారు, మరి మీరేమంటారు? అది నేనేమంటున్నానంటే ఈసారి కేసీఆర్ గెలిపించుకోవడం, కేసీఆర్ రావడమే కరెక్ట్. ఎందుకంటే కొన్ని పనులు మధ్య మధ్యలో ఆగిపోయినాయి, చాలా వరకు కొన్ని ప్రాజెక్టులు కానీ మా మొగ్గాలే కూడా కొన్ని పనుల మధ్య ఆగిపోయినాయి. ఈసారి కేసీఆర్ గెలిపించుకుందామనే మాకు ఆలోచన ఉంది. సోనియా గాంధీ గారు జయభేరి సభ ద్వారా 6 భరోసా హామీలను తెచ్చారు, మమ్మల్ని గెలిపిస్తే 6 భరోసా హామీలు. ఇప్పుడు గృహిణులకు 2,500, గ్యాస్ 400కే ఇస్తామని, ఉద్యోగ భరోసా 4,000-5,000 దాకా, వృద్ధులకు భరోసా 3,000 నుంచి 4,000 చేస్తామని అంటున్నారు. ఇట్లా 6 భరోసాలు ఇట్లా తేవడం జరిగింది, మరి ఆ విషయాన్ని మీరు నమ్మచ్చా, గెలిపించే అవకాశం ఉందా? అది ఇట్లా నమ్మకంగా చెప్పలేం. ఇప్పుడు మనకు ఇప్పుడు అందరికీ నా చేనేత వివర్లే కానీ ఇంకా చాలామందికి అన్ని పనులు చేసిండు కదా, ఇప్పుడు చేసే పనులు బయలుపెట్టి ఎప్పుడో వచ్చేవాటి కోసానికి ఎందుకు ఆలోచన చేయాలి? వాళ్ళు రానిన్నాడు, వాళ్ళు ప్రధానమంత్రి కానిన్నాడు సోనియా గాంధీ. మళ్ళా తర్వాత వాళ్ళు 6 స్కీములు అమలు చేసేది ఎప్పుడు? ఈ కేసీఆర్ కూడా చేస్తాడు కదా, ఇప్పుడు వృద్ధులకు ఇప్పుడు 4,000 చేసిండు, వాళ్ళకు వికలాంగులకు, ఇప్పుడు వీళ్ళకు 2,000 పింఛన్ ఇస్తాను కదా, వాళ్ళు కూడా 3,000-4,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది మన దగ్గర పట్ల ఉన్నదాన్ని వదిలిపెట్టుకొని ఎప్పుడో 3-4 ఏళ్ళకు జరిగే వాటి కోసానికి ఎందుకు ఆలోచన చేయాలి? ఇప్పుడు ఈయన కూడా ఏం తక్కువ చేస్తలేడు కదా, ఎవరిని తక్కువ అంచనా చేస్తలేడు, ఎవరిని చిన్న చూపు చూడడం లేదు. కాబట్టి ఇక ఇదే ఆలోచన. ఇక అది రావడం కష్టమే, నాకు కాంగ్రెస్ రావడం కష్టం. వరంగల్లో డెవలప్మెంట్ ఉందా అన్న? వరంగల్ డెవలప్మెంట్ ఉంది, మాకు ఈ మడికొండల టెక్స్టైల్ పార్కు చేసిండు. ఇంకా వరంగల్ మొన్న రీసెంట్గా 2 సంవత్సరాల కింద ఇదే హాస్పిటల్ కడుతున్నారు కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 1,100 కోట్లు ఎంత పెట్టి కడుతున్నారు, నాకు అంత ఐడియా లేదు. కానీ మొత్తం మీద మాత్రం వరంగల్ బాగానే చేస్తాడు అని నాకైతే 100% గ్యారంటీ నమ్మకం. నాకు చాలామంది కూడా అదే అంటారు, వరంగల్ డెవలప్ చేస్తున్నారు. సెంట్రల్లో ఎవరొస్తారు అధికారంలోకి ఢిల్లీలో? ఢిల్లీలో నా ఐడియా ప్రకారం మాత్రం మళ్ళీ బీజేపీ వస్తుంది. నా ఐడియా ప్రకారం ఎవరి గురించి నాకు తెలియదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఏం ఎక్కడ బలం లేదు, ఎక్కడ పలుకుబడి లేదు, అది ఎప్పుడో కాంగ్రెస్ పని అయిపోయింది.